నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు వల్ అండ్ దిస్ ఇస్ యువర్ సింధు సో ఈ రోజు మీ ముందుకు ఒక మంచి డిఫరెంట్ వంటతో వచ్చేసాను డిఫరెంట్ వంట అంటే ఏంటి అనుకుంటున్నారా ఏంటి మోడకైతే ఆడుకుంటున్నానా సో ఈ రోజు ఏంటంటే నేను ఈ మోడకైతేనే వంట చేయబోతున్నాను లైక్ ఏంటి అంటే మనం మీరందరూ చూసుంటారు పులిహోరనం చింతపండుతోటి లెమన్ తోటి ఈ తినే ఉంటారు కానీ డిఫరెంట్గా మనం మోడకైతే చేసుకోబోతున్నాం అంటే పులిహోర సో పులిహోర డిఫరెంట్ ఏమో మోడకై కూడా చాలామంది చేసుకొని ఉంటారు కానీ రవ్వతో ఇప్పటిదాకా ఎవరు చాలా తక్కువ మందికే తెలుసు అనమాట ఈ ఐటమ్ సో ఈ రోజు మీ ముందుకు అది స్పెషల్గా తీసుకురాబోతున్నాను సో చూద్దాం అది ఎలా ప్రిపేర్ చేద్దాం మరి ఇంకెందుకు కలిసాం పదండి వెళ్దాం సో గాయస్ చూసారు కదా ఇవి మాకు మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట సో రవ్వ ఇది వచ్చేసరికి మనం ఇందాన చెప్పాను కదా మామిడికి ఇలాగా పీల్ చేసేసి ఇలా ముక్కలు కోసి పెట్టుకోవాలి అండ్ తాలింపు అనమాట సో తాలింపుకి వచ్చేసరికి మనకి పచ్చిమిరపప్పు అండ్ ఆవాలు ఇంకా జీలకర్ర ఇంకొంతమంది మినపప్పులు కూడా వేసుకుంటారు అండ్ తర్వాత ఇది వచ్చేసరికి పచ్చిమిరపకాయలు అండ్ ఎండుమిరపకాయలు కూడా అనమాట సో ఈ పల్లీలు అండ్ కరివేపాకు అనమాట సో ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూద్దాం సో ఫస్ట్ మనం దీంట్లోకి కొంచెం బాణీ తీసుకొని ఆయిల్ పోసుకోవాలి సో గైస్ మనం ఇక్కడ ఒక్క కప్పు రవ్వకి ఇలా రెండు కప్పులు వాటర్ అనేది పోసుకున్నాం సో ఇలా వాటర్ పోసుకున్నప్పుడే మనం కొంచెం ఒక స్పూన్ పసుపు అనేది యాడ్ చేసేసుకుంటాం అన్నమాట ముందుగానే ఇప్పుడు మనం దీనికి తగినంత ఉప్పు కూడా ఒకేసారి వేసేసుకోవాలి ఉప్పు పలుకులైతే మనకి టేస్ట్ అనేది బాగా ఉంటుంది సో ఇప్పుడు దాని మీద మనం మూత పెట్టేసుకొని బాయిల్ చేసుకోవాలి సో ఇప్పుడు చూసారు గైస్ అది మొత్తం వాటర్ అనేది మనకి నీట్గా బాయిల్ అయిపోయింది సో గైస్ ఇప్పుడు దీంట్లోకి మనం రవ్వ అనేది యాడ్ చేసుకున్నాం సో రవ్వను అలా వేసుకొని మనం ఇప్పుడు కాసేపు బాయిల్ చేసుకుందాం సో ఇది ఇప్పుడు ఉడికేలోపు మనం ఇంకో చిన్న పని చేసేసుకుందాం మామిడికాయ ముక్కలను పచ్చిమిరపకాయ రెండు కలిపి మిక్సీ పెట్టేసుకుందాం సో ఇప్పుడు చూసారు కదా దీంట్లోకి మనం మామిడికాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా వేసుకొని దీన్ని ఇప్పుడు మిక్సీ చేసేద్దాం సో గైస్ చూసారు కదా ఇలా మెత్తగా పేస్ట్ లాగా అనేది మనం తయారు చేసేసుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే మనకి పచ్చివాసన అనేది రాదన్నమాట సో చూసారు కదా ఇలా వాటర్ అంతా మనకి ఫుల్గా ఇంకిపోవాలన్నమాట వాటర్ లేకుండా ఇలా రవ్వాక మనకు అనిపించాలన్నమాట సో గైస్ ఇప్పుడు ఇది ఉడికిపోయిందనమాట దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాము వెల్లడి బౌల్లోకి సో ఈజీగా త్వరగా చల్లారిపోవడానికి అన్నమాట సో ఇప్పుడు మనం దీంట్లో కొంచెం మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఇందాన్ని మనం పేస్ట్ చేసుకున్నాం కదండి మామిడికాయ పచ్చిమిరపకాయలు అది వేసుకొని వేయించుకోవాలి దానివల్ల ఏమవుతుందంటే మనకి పచ్చి వాసన అనేది పోతుంది సో దీన్ని ఇలా మనం కలుపుకోవాలండి జస్ట్ మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు కొంచెం స్మెల్ అనేది పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది సో చూసారు కదా ఇలా దగ్గరగా వచ్చేస్తుంది ఈ పేస్ట్ని మనం ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాం ఆల్రెడీ మనం తయారు చేసుకున్న రవ్వ ఉంది కదండి దాంట్లోకి ఇప్పుడు ఆ పేస్ట్ అనేది మనం యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట శుభ్రంగా ఇలా కలిపేసుకోవాలండి మొత్తం మిశ్రమం కలిసేలాగా ఆ పేస్ట్ సో ఇప్పుడు మనం ఏం చేయాలండి నెక్స్ట్ వచ్చేసరికి ఇలా ఒక బాణీ పెట్టుకోవాలి బాణీలోకి ఇలా ఒక ఆయిల్ పోసుకోవాలన్నమాట ఫస్ట్ మనం ఈ ఆయిల్లోకి పల్లీలు యాడ్ చేసుకోవాలండి సో వీటిని ఇలా దోరగా వేపుకోవాలి సో ఇప్పుడు అవి వేగిన తర్వాత మనం తాలింపు దినుసులన్నీ వేసేసుకోవాలి ఆవాలు పచ్చిమిరపప్పు జీలకర్ర సో వీటిని కూడా మనం ఇలాగా రోస్ట్గా వేయించుకోవాలి ఇప్పుడు ఆ వేయించుకున్న వాటిలోకి ఇలాగా పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి వేసేసుకోవాలి సో ఇప్పుడు తాలింపు అనేది రెడీ అయిపోయింది దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు మనం దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట సో ఇలా దీన్ని కలిపేసుకోవడం అన్నమాట సో ఎంతో రుచికరమైన మన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే మామూలుగా లేదు నేను ఆల్రెడీ కొంచెం టేస్ట్ కూడా చేసేసాను చాలా అంటే చాలా బాగుంది చాలా ఈజీగా మన ఎంతో మంచి ఐటెం అనేది మన దేవుడికి కూడా ప్రసాదంగా వాడుకోవచ్చు సో ఇది అయిపోయిందనమాట ఇప్పుడు మనం ఒక బౌల్లోకి దీన్ని సర్వ్ చేసుకోవాలి సో ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా చూసారు కదా మనం తయారు చేసుకున్న మామిడికాయ పులిహోర రవ్వ పులిహోర రెడీ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ గైస్ అండ్ మీ ముందుకి ఇంకా మంచి మంచి రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తానన్నమాట అంటిల్ దెన్ స్టిల్ బై బై బీ సేఫ్